పాలు పంపిస్తాం మొదలువై ఓటేస్తాం. ఎందుకంటే రోజు 6 గంటలకు విడుతారట, దాన్ని మేము 4 గంటలు అందుకే విడుతాం. ఎందుకంటే మన ఓటు వేరు, ఇది పద్మాజ్ గారు లేడు, కాంగ్రెస్ ఏది టీఆర్ఎస్ వాళ్ళు. మా ఓటును ఏం చేస్తారని భయంతో కాదు, 4 గంటలు అందుకే పాలు విడడం, పాలు పోయడం, 6 గంటలకు పోయి లైట్ నిలవడం. అంటే నా ఉద్దేశంలో మిత్రులారా, కేసీఆర్ పరిపాలన ఒకప్పుడు కేసీఆర్ కూడా మా పార్టీలో ఉండే, నా కమిటీలో వైస్ ప్రెసిడెంట్ ఉండే, ఈయన కాదు చంద్రబాబు కూడా వైస్ ప్రెసిడెంట్, ఇక ఇద్దరు ముఖ్యమంత్రులు పక్కనే ఉంటాయి. మన పరిస్థితి ఏదైనా కేసీఆర్ రెండోసారి గెలిచినాక నీకు జర గర్వం ఎక్కువైంది రా బాబు. నువ్వు గతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ అదేవిధంగా సోనియా గాంధీ గారి చైర్పర్సన్ లో, యూపీఐ చైర్పర్సన్ లో నీకు మంత్రి ఇచ్చిండ్రు, అది కూడా ఏది లేబర్ మినిస్టర్. ఏయ్ ఆపే ఆటో వాళ్ళు డ్రైవర్నారే బాయ్ కేత ఎవరి చేస్తాడు, కేసు చేస్తే వాళ్ళు పనిచేస్తా, నేను భయపడుతుంది అమ్మ పదే చెప్తూ. ఇటువంటి మంత్రులు ఎన్టీ రామారావునే లెక్క చేయండి, ఇండియన్ లెక్క. పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా ఇక్కడ బట్టి మీటింగ్లు పెట్టుకున్నారు, నేను చూసినా పోయిన కేటీఆర్ ఈడికే రావడానికి బాగున్నవాళ్ళు మంది పోలీసు వాళ్ళు ఏమన్నారయ్యావు. మా పద్మావతి రాగానే నా భయానికి ఎవరు కనిపిస్తారు, ఉన్నాడా ఇక్కడ పోలీసు వాడు ఎవడానా లేదు, వాళ్ళకి తెలుసు అనుబంధం అటు ఇటు పోయి మమ్మల్ని తిరుగుతాడు, ఎందుకంటే మంచిగా దూరం ఉందా ఉండదు. రేపు కూడా ఇట్లానే ఉండరా బాబు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మీకు కావాలంటే ఇన్నోవా తీసుకోండి, మీకు కావాలంటే ఫార్చ్యూన్ కార్లు తీసుకోండి, మీకు కావాలంటే 5 స్టార్ పోలీస్ స్టేషన్లు పెట్టుకోండి, ఏమవుతారా. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ముఖ్యమంత్రి ఏం చెప్తా అది చేయకుండా బాబు. ఇవాళ ఆయన చీఫ్ సెక్రటరీ ఏమన్నాడు తెలుసా, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగినట, మీడియాకు నిలవడట, ఎందుకున్నారా బాబు. ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా ఒక రూల్స్ రెగ్యులేషన్ ఉంటుంది, ముఖ్యమంత్రి ఏం చెప్తా నువ్వు అది చేసేస్తావా. వాళ్ళకు కూడా ఇష్యూస్ ఉంటాయి, ఓ కేంద్రంలో మంత్రి చేసి లేబర్ మినిస్టర్ చేసి ఇవాళ ఆర్టీసీ ఎంప్లాయీస్ ను డిస్మిస్ చేస్తాట, యూనియన్ పెట్టుకోవద్దు అంటావు. మరి పోలీస్ వల్ల యూనియన్ కూడా ఉన్నది, ఐఏఎస్ ఆఫీసర్ల యూనియన్ ఉన్నది, ఒక కేంద్రంలో మంత్రి చేసినటువంటి వ్యక్తి డిస్మిస్ చేస్తా అనడంతో నా మిత్రుడైనటువంటి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి, అలా ఇద్దరు కొడుకులు ఒకడు మిలిటరీలో పనిచేస్తాడు, ఇంకోటి ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తాడు, ఆయన మాత్రం ప్రయాణికులను ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం తీసుకొని ఆ ప్రాంతం నుంచి రాత్రి పగలు పనిచేస్తే ఎప్పుడైతే డిస్మిస్ అన్నాడో తల్లి. నాకైతే ఇద్దరు కొడుకులు బిల్సీలో ఉన్నా నాకేం పర్వాలేదు, కానీ నా పక్కకు ఉన్నటువంటి డ్రైవర్ పేదవాడు, బిడ్డ పెళ్లికి వచ్చింది, చెల్లె పెళ్లి చేయాలి, కానీ ఉద్యోగం పోతే వాడు ఏం చేస్తాడని ఆవేదనతో పెట్రోల్ పోసుకొని ఇంటి దగ్గర సరిపోయిందమ్మ. అంతేకాదు ఇంకొకరు ఎవరు సురేందర్ గౌడ్ ఊరి వేసుకొని వచ్చిందమ్మా, ఇది గురించి వచ్చిన హైదరాబాద్ తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణలో ఆత్మగౌరవంతో ఉండాలనే ఆలోచన చేసి మనారు 1969 లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, అదే విధంగా డాక్టర్ మల్లికార్జున్ గారు చేసిన ఉద్యమంలో 350 మంది చనిపోతే ఇప్పుడు 1200 మంది చనిపోయారు. నువ్వు చేసిన ఘనకార్యం ఏంటిరా బాబు, ప్రజలకు నీకు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు ఉన్నటువంటి ఆలోచన ఏమిటి, ఎంప్లాయిస్ పిలువు, మీకేమేమి ఉన్నాయి చెప్పండి. నువ్వేమన్నావు ఢిల్లీలో నేను ఎంప్లాయిస్ పిలిచి మాట్లాడుతున్నావు, హైదరాబాద్ రాగా నేను వాళ్ళని కలవనంటావు, 30% ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడట, 20% కిరాయిలకు ఇస్తాడట. ఆయన మంత్రి బాబు ఏం పేరు పువ్వాడు అజయ్ కుమార్ ఉండడానికి మా పార్టీలో ఉండే ఎమ్మెల్యే కాగానే ఇయర్లకు బట్టలు మార్చినట్టు మారుతుడు, ఎవరంటూ వాడే ఓట్లేమో మీరు కాంగ్రెస్ చేస్తారు, వాడు రాతో రాదు వేరే పార్టీలో పోతాడు, ఇక వాడిని కలుపుకుంటాడు. కేసీఆర్ సంఘం మీకు తెలియలేము, వెల్కమింగ్ బాగుంటుంది, రెడ్ కార్పెట్ ఆ తర్వాత వీడు ఇట్లా గెలుగుతాడు ఇటు చూస్తాడు, కానీ తెలియదు చాలా మందికి. ఇక పువ్వాడకు ఏదైతే మంత్రి ఇచ్చిందో, ఎప్పుడన్నా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మా పద్మావతి ఉన్న దీడ మా సీతక్కు ఉన్న దగ్గర అడుగుతున్నా, ఎప్పుడన్నా అర్ధరాత్రి
శవము కాల్వడటం జరిగిందా, ఉందబెట్టడం జరిగిందా? 11:55 శవాన్ని తరగబెట్టినమ్మా. ఇది హిందూ సాంప్రదాయమైన రాత్రిపూట అజయుడు కొత్త కంచె తెస్తుండు. ఎవరు తచ్చినా 12 రాత్రికి కాల్చాలి. ఎవరు రావద్దు, చుట్టాలు రావద్దు, పక్కలు రావద్దు, మంది రావద్దు. ఏమిట్రా బాబు ఇది, ఇంత దౌర్యమా, దౌర్యమా? అదే విధంగా ఇవాళ కేసీఆర్ నువ్వు అన్నమాటలేంది, నువ్వు ఎంప్లాయీస్ అన్నమాటలేంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమిటి, నువ్వేమన్నావు? సోనియా గాంధీకి చెప్పిండు మేము గెలిచిన తెలంగాణ దేంగే మేం ఆప్కే పైర్ తోకే పోయి సరిపోయి దాన్ని పాప బాబే, అయ్యో ఈడు అమాయకుడు ఉంటున్నట్టు నా కాళ్ళు కడుగుతాడట, నెత్తి మీద పోసుకుంటాడని నమ్మింది. వాళ్ళకేం తెలుసు ఇతని ఆలోచన? తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా నువ్వేం చేస్తున్నావు? ఆలోచన చేసినావు ఒక్కసారన్నా? బస్ ప్రయాణికులకు అన్యాయం చేస్తున్నావు.